करते हैं। అన్నయ్య ఈ తూటికాడలు ఎందుకు వస్తాను? చెల్లెమ్మ, సహజమైన కషాయం తయారు చేయడానికి ఈ తూటికాడలు కోస్తాను. తూటికాడ ఆకులతో కషాయమా? ఇది విచిత్రంగా ఉంది చెల్లెమ్మ. ఈ యొక్క తూటికాడ కషాయం అన్ని పంటల మీద వాడుకోవచ్చు. అవునా? అది ఎలాగా? నిజంగా మీకు తెలీదా? నిజంగానే మాకు తెలియదు అన్నయ్య. సరే అయితే ఇప్పుడు ఈ కషాయిని తయారు చేసి చూపెడతాను, రండి. బావా, నువ్వు ఎక్కడ ఈ కషాయం తయారు చేస్తావు? బావా, మా పెరట్లోపు తయారు చేస్తాం, రాయండి, వెళ్దాం. తూటికాడ కషాయం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: తూటికాడ ఆకులు 10 కేజీలు, ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను, కూర్చోండి. ఆకులని కాడలేకంట ఏరుకోవాలి. ఆకులని ఏరుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏరుకునే ఆకులని మెత్తగా నూరుకోవాలి. ఈ దంచుకున్న ఆకుని ఇప్పుడు ఏం చేయాలన్నయ్య? ఇప్పుడు ముందుగా పొయ్యి వెలిగించుకోవాలను. పొయ్యి మీద మట్టి కొండ పెట్టుకోవాలి. బావా, పొయ్యి మీద కొండ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నాటావు మూత్రం కొండలో 10 లీటర్లు వెయ్యాలి. అన్నయ్య, ఆమూత్రం వేసాం కదన్నయ్య, తర్వాత ఏం చెయ్యాలి? ఇప్పుడు మనం దంచుకున్న తూటాకు ముద్దను కొండలో వేసుకోవాలి. అన్నయ్య, కొండలో ఆవు మూత్రమును తూటాకు ముద్దను వేసాం కదా అన్నయ్య, కషాయం తయారైనట్లేనా? ఈ మిశ్రమాన్ని 5 పొంగులు వచ్చినంత వరకు మరగబెట్టుకోవాలి. ఇప్పుడు 5 పొంగులు వచ్చాయి కదా, దీనిని దించుకోవాలి. దీనిని ఇప్పుడు దించుకున్నాం కదా, 12 గంటలు చల్లార్చాలి. అన్నయ్య, కషాయం తయారైనట్లేనా? అమ్మా, ఇప్పుడు తయారైపోయినట్లే. బావా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ విధంగా దీనిని వడగట్టుకోవాలి. అన్నయ్య, ఈ వడకట్టిన కషాయాన్ని ఏం చేయాలి? అమ్మ, ఇప్పుడు ఈ కషాయాన్ని 100 లీటర్ల నీళ్ళలో కలపాలి. ఇప్పుడు కలిపిన దానిని 1 ఎకరా వరి పంటపై మొదల్లో పిచ్చికారి చేయవలెను. దీనిని పంట మీద పిచికారి చేసిన వల్ల ఉపయోగం ఏమిటి? అమ్మ, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏంటన్నయ్య? ఇది సుడిదోమకి పనిచేస్తుంది, రెండోది రసం పీల్చే పురుగు కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా దీనికి తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి పొందొచ్చు. అన్నయ్య, దీనివల్ల ఎంత ఉపయోగం ఉన్నదా? అవునమ్మా, దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు.